ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ అధ్వన్నంగా తయారైంది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రహదారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో మూలాళ్ల ముచ్చటగా తయారవుతున్నాయి. రోడ్ల విస్తరణలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మీదుగా దేశంలోనే అత్యంత పొడవైన 44వ నెంబర్ జాతీయ రహదారి వెళ్తోంది. ఈ హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే ఈ రహదారి విస్తరణ పనులు 2002లో ప్రారంభమై 2009లో ముగిశాయి. కేంద్రం వాటా కింద 30% నిధులు రాగా బీఓటీ పద్ధతిలో సోమా, కేఎన్ఆర్ కంపెనీలు విస్తరణ పనులు దక్కించుకున్నాయి. కాంట్రాక్టు తీసుకున్న కంపెనీలు జాతీయ రహదారుల భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి ముందున్న డిజైన్ మార్చి తమకు అనుకూలంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అడ్డు వచ్చిన కొండలు, గుట్టలు, అడవులు మాయమయ్యాయి. పైగా ఎక్కడ మలుపులుంటాయో తెలియని పరిస్థితి. నిర్మల్, నేరేడుగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రోడ్డును స్థానిక నాయకుల ఒత్తిడితో అడ్డగూలుగా నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్న రోడ్డు నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు కాంట్రాక్టర్లు. రహదారిపై ఎమర్జెన్సీ కాయిన్ బాక్సులు పనిచేయవు. నేరేడిగుండ, ఇచ్చోడ, గుడుహత్నూర్, ఆదిలాబాద్ క్రాసింగుల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. సైన్ బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.